అందరికీ నమస్కారం. బ్రహ్మముహూర్తంలో ఇలా చేస్తే మీ ఇంట్లో బంగారు రాసులే. మీ కోరికలు నెరవేరాలంటే బ్రహ్మముహూర్తంలో ఇలా చేయండి. బ్రహ్మముహూర్తం ప్రతిరోజు శుభముహూర్తాలు దుర్ముహూర్తాలు ఉంటాయి. అదే సమయంలో బ్రహ్మముహూర్తం అనేది కూడా ఒకటి ఉంటుంది. అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? తెల్లవారుజామున 3:30 నుండి 5:30 మధ్య ఉన్న సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. బ్రహ్మముహూర్త సమయంలో మనం అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి చేయవచ్చు. బ్రహ్మముహూర్తంలో చేయవలసిన పనులు: ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఓంకారంను 21 సార్లు స్మరించాలి. దాని తర్వాత 21 నిమిషాలు ధ్యానం మరియు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. తులసి మొక్క లక్ష్మీ స్వరూపం కాబట్టి తులసి మొక్కకు ఎల్లప్పుడూ నీటిని పోస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే విష్ణు మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే నిత్యం మీ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం ఉంటుంది. రోజు ఉదయాన్నే స్నానం చేసి రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో కొన్ని పూలను వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల, ప్రత్యక్ష దేవుడైన సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల మీకు వ్యాధులు అనారోగ్యం చుట్టుముట్టవు, చాలా సమస్యలు దూరమవుతాయి అంటారు. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే సకల దేవతలు సంతోషిస్తారు అని నమ్మకం. అలాగే రోజూ ఇలా దీపం వెలిగించడం వలన ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయట. బ్రహ్మముహూర్తం విశిష్టత. బ్రహ్మముహూర్తంలో ఏ పని ప్రారంభించినా విజయం మనదే. దేవతలు ఈ సమయంలో భూలోకానికి దిగివస్తారని నమ్మకం. బ్రహ్మముహూర్తంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటే అదృష్టం క్షణాల్లో మారిపోతుంది. బ్రహ్మముహూర్తం ప్రాముఖ్యత. విద్యార్థులు బ్రహ్మముహూర్త సమయంలో చదువుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి. బ్రహ్మముహూర్తంలో ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. బ్రహ్మముహూర్త సమయంలో ఇంట్లో తులసి కోట వద్ద పూజ చేయడం, తులసికి నీరు పోయడం చాలా మంచిది. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.